రాయండి. మనం ఎండమెంట్స్ డిపార్ట్మెంటు అదేవిధంగా దాతల సహకారంతో ఐకా రవి గారు, శ్రీనివాస్ గారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా ధర్మకర్తల మండలి సభ్యులు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రేపు 21 తారీఖు ఈ కుంభాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది. ఈ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం కార్యక్రమం ఉంది. అయితే దానికి ముందుగానే రేపు 4వ తారీఖు ఆగస్టు 4 ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా 11 గంటల వరకు, అంటే ఈ కార్యక్రమం అంతా ముగిసే వరకు కూడా భక్తులకు ఎవరికి ఎటువంటి దర్శనాలు ఉండవు. ఎందుకంటే ఆ రోజు ఆర్జిత సేవలు, కుంభ అభిషేకాలు కానీ, రెగ్యులర్గా జరిగే అభిషేకాలు కానీ, కళ్యాణోత్సవాలు కానీ, హోమాలు కానీ అవన్నీ రెగ్యులర్గా ఉండవు. 4వ తారీఖు ఉదయం ఆ రోజు వరకు, మళ్ళీ 5వ తారీఖు నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కుంభాభిషేకము మహా చతుర్వేద హవన సహిత కుంభాభిషేకంలో కార్యక్రమంలో భాగంగా 15వ తారీఖు నుంచి జరిగే కార్యక్రమంలో ఆ రోజు నుంచి 23వ తారీఖు వరకు కూడా దేవస్థానంలో ఎటువంటి ఆర్జిత సేవలు, అనగా అభిషేకాలు కానీ, ఈ మన కళ్యాణోత్సవాలు కానీ, చతుర్వేద మన గణపతి హోమాలు కానీ అవన్నీ కూడా ఏమి ఉండవు. పరోక్షంగా కావచ్చు, లేదంటే కన్నా ప్రత్యక్షం కూడా కావచ్చు. కాబట్టి ఆ కాలంలో ఎవరైనా సరే ముందుగా భక్తులు ఎవరైనా సరే ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్నట్లయితే హోమాలకు కానీ అభిషేకాలకు కానీ తర్వాత తేదీలకి పోస్ట్పోన్ చేసుకోవాలిగా కోరుతున్నాము. పత్రికాముఖంగా మేము కూడా వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా లెటర్లు కూడా రాస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ దర్శనాలకి ఏర్పాట్లు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 21వ తేదీ కూడా ఆ రోజు మొత్తం 12 గంటల వరకు కూడా మహానివేదన కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా భక్తులకు ఎవరు కూడా అటువంటి దర్శనాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కుంభాభిషేక కార్యక్రమం ఇవన్నీ అయ్యేసరికి కూడా ఉదయం ఆ రోజు 7 గంటల నుంచి కూడా 12 గంటలు మహానివేదన కార్యక్రమం అయిపోయే వరకు కూడా ఎటువంటి దర్శనాలు ఉండవు. 12 గంటల మహానివేదన కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారిని, మూల విరాట్కి, మా సామాన్య భక్తులతో పాటు అందరినీ కూడా అలవ దర్శనానికి అలవ చేస్తాం.